మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు సందర్భాన్ని. యేసు అక్కడి నుండి వెళ్ళచు సుంకపు మెట్టు నద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యద్దను ఆయన శిష్యుల యద్దను కూర్చుండ్రి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని వారితో చెప్పాను. మరోసారి చదువుతున్నాను. యేసు అక్కడి నుండి వెళుచు సుంకపు మెట్టునద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఈ సందర్భ వివరణ ఏంటంటే యేసు ప్రభువు ప్రారంభంలో ఆయన పరిచర్య ప్రారంభంలో ఒక వీధి వెంబడి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆ వీధి సుంకపు మెట్టు ఉన్నటువంటి వీధి. సుంకపు మెట్టు అంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులంతా ప్రతి నెల లేదా ఇన్ని రోజులకు ఒకసారని ఆ వారిని పరిపాలిస్తున్న రాజుకి వారు సంపాదించిన లేదా వారు పండించినటువంటి ధాన్యంలోను సంపదలోనూ పన్ను కట్టాలి, సుంకాన్ని కట్టాలి. ఆ సుంకాన్ని వసూలు చేసుకునేటువంటి ఒక స్థలం, దాన్ని సుంకపు మెట్టు అంటారు. సుంకాన్ని ప్రజల దగ్గర వసూలు చేసుకొని దానిని రాజు దగ్గర పంపించేటువంటి ఒక కేంద్రం, ఒక ఆఫీసు లాంటి దాన్ని సుంకపు మెట్టు అంటారు. యేసు అక్కడి నుండి వెళ్ళచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆ సుంకపు మెట్టు దగ్గర ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు మత్తయి. ఆయన పేరు మత్తయి. ఆ మత్తయి గారే మత్తయి సువార్త రాశాడు. ఈ మత్తయి కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళి నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అనగానే మత్తయి మారు మాట్లాడకుండా యేసు ప్రభును వెంబడించినట్టుగా ఉంది. అక్కడ సుంకాన్ని వసూలు చేసుకునే వారు ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగం అది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అది. సుంకాన్ని వసూలు చేస్తున్నాడు అంటే బ్యాంక్ ఎంప్లాయ్ లాంటి వాడు, బ్యాంక్ ఎంప్లాయ్ లాంటి వాడు, బాగా చదువుకున్నాడు, బాగా డబ్బు ఉన్నాడు అని. ఆ రోజుల్లో సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు, ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ డబ్బు సంబంధించిన దానిలో పనిచేసేవాళ్ళు ఎక్కువ డబ్బుని కూడబెట్టుకుంటారు, డబ్బును సంపాదిస్తారు. అయితే ఆ రోజుల్లో సుంకాన్ని వసూలు చేసే వాళ్ళ మీద సమాజానికి ఒక చెడు అభిప్రాయం ఉండేది. ఏంటి అభిప్రాయం అంటే వీరు డబ్బుని దొంగలిస్తారు, మోసం చేసి కూడబెట్టుకుంటారు అని అనేటువంటి ఒక సమాచారం ఆ రోజుల్లో ఉండేది. యేసు ప్రభు సుంకపు మెట్టు దగ్గరికి వెళ్ళి మత్తయిని చూసి నన్ను వెంబడించు అన్నాడు. మత్తయి వెంటనే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించడం ప్రారంభించాడు. తనకున్నటువంటి జీవనోపాధిని విడిచిపెట్టి, ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబును విడిచిపెట్టి యేసు ప్రభు రమ్మనగానే ఆయన వెంబడించడం చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం అది. బహుశా ఉదయాన్నే యేసు ప్రభు పిలిచాడు అనుకుందాం, సాయంత్రం యేసు ప్రభువా మీరు నన్ను పిలిచిన సందర్భంగా, నా జీవితంలోకి మీరు వచ్చిన సందర్భంగా, ఈరోజు సాయంత్రం నా ఇంట్లో నేను పార్టీ పెడుతున్నా, నా ఇంట్లో నేను విందు పెడుతున్నా, నా విందుకు రావాలి ప్రభువా అన్నాడు. సరే అని యేసు ప్రభు ఒప్పుకున్నాడు. మత్తయి గారు సాయంత్రం విందు చేయించాడు. ఆ విందు చేయించి తనలాంటి పని చేస్తున్నవారు, ఒక సుంకరికి స్నేహితులు ఎవరు ఉంటారు, మరో సుంకరులే ఉంటారు. సుంకరి అంటే డబ్బును వసూలు చేసేవాళ్ళు. మత్తయి గారి ఫ్రెండ్స్ స్నేహితులందరినీ పిలిచాడు. ఇకపోతే సుంకరి అనగానే ధనాన్ని దొంగలించేవాడు అని, ధనాన్ని దొంగలించేవాడు అన్నటువంటి అభిప్రాయం ఉంది. అది నిజం కూడా. అయితే మత్తయి గారు విందుకు పిలిచాడు కదా, అందులో సుంకరులు వచ్చారు, తర్వాత పాపులు అని రాయబడింది. పాపులు అంటే
మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, జూదం ఆడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అంటే సమాజం చేత పాపాత్ములు అని పిలవబడేటువంటి స్థాయి ఉన్న వాళ్ళంతా వచ్చారు. ఎందుకని? మత్తయి కూడా అలాంటి వాడే గనుక. ఎలాంటి వారికి అలాంటి స్నేహితులు ఉంటారు? వాస్తవమైతే శుంకరికి ఎలాంటి స్నేహితులు ఉంటారు? మరో శుంకరు, లేకపోతే పాపాత్ముడు ఉంటాడు. వీళ్ళంతా వచ్చారు విందుకి. ఇప్పుడు ఆ విందుకి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు కూర్చున్నాడు భోజనానికని. కూర్చుంటే ఆయనకి ఇటువైపు కూర్చున్న వాళ్ళంతా పాపాత్ములే, ఇటువైపు కూర్చున్న వాళ్ళంతా పాపాత్ములే, ముందు వరుసలో కూర్చున్న వాళ్ళంతా పాపాత్ములే. అతిథులు వాళ్ళు, అంత గెస్ట్ వాళ్ళు ఎవరంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, సుంకరితనం చేసేవాళ్ళు, సమాజం చేత చెడిపోయిన వారు. వీరితో మనం కలిస్తే మనం చెడిపోతామనేటువంటి ఆ స్థాయి ఉన్న వాళ్ళంతా ఆ ఇంట్లోనే ఉన్నారు. అందులో మధ్యలో యేసుప్రభు కూర్చోన్నాడు. ఆ యేసుప్రభుని ఆనుకునే ఇటువైపు, అటువైపు, ముందు వైపు, వెనక వైపు అంతా కూడా అందరు పాపాత్ములే ఉన్నారు. ఇప్పుడు మత్తయి గారు విందు చేస్తున్నారని, ఆ విందుకి యేసుప్రభు వెళ్తున్నాడని, ఇంతకీ యేసుప్రభు ఏం బోధిస్తాడు అని ఆ విందుకి కొంతమంది పరిసయ్యులు కూడా వచ్చారు. మరొకసారి అప్పట్లో యేసుప్రభు ఏది మాట్లాడినా, ఏది చేసినా చాలా గొప్ప చరిత్ర అయ్యేది. ఆ రోజుల్లో యేసుప్రభు మాట్లాడినా, ఏది చేసినా కూడా అది పెద్ద విషయం అయ్యేది. కనుక ఈరోజు ఏం మాట్లాడతాడు అనే ఉద్దేశంతో కొంతమంది పరిసయ్యులు వచ్చారు అక్కడికి. యేసు అక్కడ నుండి వెళ్ళచు సుంకపు మెట్టున కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి, నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో శుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దును ఆయన శిష్యుల యొద్దును కూర్చుండ్రి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి అనే మాట రాయబడింది. ఆ విందుకి యేసుప్రభుని గమనించడానికని పరిసయ్యులు కూడా కొంతమంది వచ్చారు. బహుశా ముగ్గురో నలుగురో పరిసయ్యులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి లోపల చూడగానే వాళ్లకు ఆశ్చర్యం అనిపించింది, ఒకంత షాక్ అనిపించింది. ఎందుకంటే ఈయన ప్రవక్తగా సమాజానికి ప్రకటిస్తున్నాడు, ప్రవక్త కంటే గొప్పగా అద్భుతాలు చేస్తున్నాడు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నాడు, కానీ ఇక్కడ భోజనానికి ఎవరితో కూర్చున్నాడు? అందరు చెడిపోయిన వాళ్ళతో కూర్చున్నాడు, చెడిపోయిన వాళ్ళతో భోజనాన్ని కూర్చున్నాడు, చెడిపోయిన వాళ్ళతో భోజనాన్ని కూర్చున్నాడు. కానీ ఈయన చేసే అద్భుతాలు ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. ఈయన చేసే బోధ ఎలాగుంది? చాలా గొప్పగా ఉంది. ఈయన పేరు వినపడగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. కానీ భోజనానికి ఎక్కడ కూర్చున్నా అంటే అందరూ పాపాత్ములే మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళకు ఆశ్చర్యం అనిపించింది. బహుశా ఆ పరిసయ్యులకి ఈరోజు కూడా సరిగ్గా అర్థమై ఉండదేమో యేసుప్రభు ఎందుకని పాపాత్ముల మధ్యలో కూర్చున్నాడు అన్నది వారి జ్ఞానానికి అంతుపట్టినటువంటి విషయం. ఎందుకంటే యేసుప్రభు చేస్తున్నటువంటి కార్యాలు మనకు అర్థం కావాలంటే మన జ్ఞానం సరిపోదు. మనము కొంచెం మంచి బట్టలు వేసుకుని, కొంచెం తెల్లగా ఉండే బట్టలు వేసుకుంటే బురదలేకపోవడానికి ఇష్టపడం. 10 రూపాయల చేతిలో డబ్బు ఉంటే మనకంటే తక్కువ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. అంతెందుకు? అడుక్కు తినే వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చున్నారనుకో, మనకి మనసంతా ఒకలాగా అయిపోతుంది. వీడని నా పక్కన కూర్చున్నాడే అనిపిస్తుంది. మనకంటే కొంచెం తక్కువ స్థాయి వాళ్ళతో కూర్చోవాలంటే మనకు మనసు రాదు. పైగా మనం ఏమైనా ధనవంతులు గొప్పవారు అంటే మనం గొప్పవారు ఏం కాదు. అయినా సరే మన పక్కన మనకంటే గొప్పవాడు కూర్చోవాలనుకుంటాం, కానీ మనకంటే తక్కువ స్థాయి ఉన్నవాడు కూర్చోవాలంటే అస్సలు ఇష్టపడం. అలాంటి వారిని చూడాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, వాళ్ళతో కలిసి ఉండాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే యేసుప్రభు సాక్షాత్తు దేవాది దేవుడైనా, సృష్టికర్త అయిన దేవుడైనా మానవ రూపంలో వచ్చి ఆయన కూర్చున్న స్థలం ఏంటంటే చుట్టువైపులా పాపాత్ములు ఉన్నారు, చుట్టువైపులా పాపాత్ములు ఉన్నారు. ఇది ఎలాగుంటుందంటే చూడడానికి ఒక హంస మధ్యలో ఉండి చుట్టువైపులా కాకులు రాబందులు ఉన్నాయనుకో, చూడడానికి ఎలాగుంటుందో అలాగుంటుంది. హంస అన్నది చాలా పవిత్రమైనది, హంస అన్నది పవిత్రమైనది, తెల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది. దాని చుట్టూ ఎవరు ఉండాలి? మరో హంస ఉండాలి, హంసల గుంపు ఉండాలి. కానీ కాకులు, రాబందులు, గుడ్లగోబులు ఇలాంటివి ఉన్నాయనుకో, చూడడానికి ఏం నచ్చదు. యేసుప్రభు కూడా దేవాది దేవుడై ఉండి ఆయన చుట్టూ ఎవరిని పెట్టుకున్నాడు అంటే పాపాత్ములు పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిసయ్యులు లోపలికి వచ్చారు. రాగానే వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. వెంటనే శిష్యులు పిలిచారు. పిలిచిన తర్వాత శిష్యులు వచ్చారు. వచ్చిన తర్వాత అడుగుతున్న మాట 11 వచనం, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు
వాళ్ళు అడిగిన ప్రశ్న, మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి ఎందుకు బోధన చేస్తున్నాడు అని ప్రశ్న వేశారు. వాస్తవమే కదా, ఆ రోజుల్లో పరిసయ్యులు కనీసం అలాంటి వారిని వారి నీడ కూడా వడనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు వెళ్ళిన దారిలో నడిచేవాళ్ళు కాదు, అలాంటి సుంకరులు కానీ పాపులు కానీ వెళ్ళిన దారిలో కూడా నడిచేవాళ్ళు కాదు. వాళ్ళు వారి నీడ కూడా మీద పడేది కాదు, అంత నిష్ఠగా ఉండేవాళ్ళు. వాళ్ళు దాన్ని నిష్ఠా భక్తి అనుకుండేవాళ్ళు. మనకు తెలిసిందే కదా, సమరయ ప్రాంతానికి యేసుప్రభు వెళ్తాడు. వెళ్ళగానే సమరయ స్త్రీ ఒక ఆవిడ కుండ పట్టుకొని వస్తుంది నీళ్లు చేదుకోవడానికి. అప్పుడు యేసుప్రభు, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులమి, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అని యేసుప్రభుని ఆవిడ ప్రశ్నిస్తా. అంటే అర్థమేమని, సమరయ దేశంలోకే వెళ్ళరు పరిసయ్యులు, ఆ దేశంలోనే అడుగు పెట్టరు వాళ్ళు. ఈ సమరయులు చెడిపోయిన వాళ్ళు, ఇలాంటి వారి ఊర్లో కూడా అడుగు పెట్టకూడదు అనేటువంటి నిష్ఠ కలిగిన వాళ్ళు పరిసయ్యులు. యేసు ప్రభు మొత్తం యూదయ జాతి దేన్నైతే పనికిరాదనుకుంటున్నదో అదే ఊర్లోకి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. అంతకంటే ముందు తన శిష్యులను భోజనానికి అదే ఊరికి పంపించాడు, అదే ఊర్లో తన శిష్యులను భోజనానికి పంపించాడు. అంటే యేసు ప్రభు పరిసయ్యులు మనుషులను చూసే కోణంతో కాకుండా తాను వేరే కోణంతో మనుషులు చూస్తున్నాడు. పరిసయ్యులకు సందేహం వచ్చింది, మేము ఇంతగా అసహించుకుంటూ ఉంటే వీళ్ళను చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళతో భోజనం చేయడానికి మీ బోధకుడు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చారు. బహుశా యేసుప్రభు శిష్యులు వారికి సమాధానం చెప్పి ఉండలేకపోవచ్చు, ఎందుకంటే ఏమని చెబుతారు, అది సమాధానం లేనటువంటి ప్రశ్న. అది ఎందుకు అలా చేస్తున్నా అంటే సమాధానం లేని ప్రశ్న. కనుక యేసుప్రభు విన్నాడు, వాళ్ళు ఇలా పిలవండి అన్నాడు. ఆ పరిసయ్యుల దగ్గరకు వచ్చారు. అప్పుడు పరిసయ్యులతో యేసుప్రభు అంటున్న మాట 12 వచనం, ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు. యేసుప్రభు వాళ్ళని ఇలా పిలవండి అన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వారితో యేసుప్రభు చెప్పిన మాట, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అన్నాడు. అంటే పరిసయ్యులు వారిని సుంకరులుగా, పాపులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, అపద్ధీకులుగా, మోసగాండ్రుగా, చెడిపోయిన వారుగా చూస్తున్నారు. ఎవరిని? అక్కడ కూర్చున్న వారిని. యేసుప్రభు మరి వారి మధ్యలో ఎలా కూర్చున్నాడంటే, వాళ్ళని ఆయన పేషెంట్ లాగా చూస్తున్నాడు, రోగుల్లాగా చూస్తున్నాడు. వాళ్ళనే పరిసయ్యులు చూసి అసహించుకున్నారు, వాళ్ళనే యేసుప్రభు రోగుల్లాగా చూస్తున్నాడు. యేసుప్రభు చూసే చూపుకి ఈ ప్రపంచంలో మేము గొప్పవారివి, నిష్ఠ కలిగిన వారివి, భక్తి పరులమి అనుకునే వాళ్ళు చూసే కోణానికి చాలా తేడా ఉంటుంది. అందుకే బాగా చెడిపోయిన వాళ్ళే మొట్టమొదటి యేసుప్రభు దగ్గరికి వస్తారు. బాగా చెడిపోయిన వాళ్ళే మొట్టమొదటి యేసుప్రభు నమ్ముకుంటారు. ఎందుకంటే యేసుప్రభు దగ్గర ఈ ప్రపంచం చూసే చూపులు కాకుండా కొత్తదైన ప్రేమ కనిపిస్తుంది. యేసుప్రభు దగ్గర ఒక పాపకి మరొకసారి, ఎవడైనా పాపం చేస్తే, ఎవరైనా పాపం చేస్తే వారిని ప్రపంచం ఎలా చూస్తుందంటే, నువ్వు చనిపోవచ్చు కదా అనేటట్టుగా, ఆ భావం వచ్చేటట్టుగా చూస్తారు వాళ్ళని చాలా అసహ్యంగా. అయితే యేసుప్రభు ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నాడంటే, ఒక్కగానొక్క కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి ఇంటికి వస్తే ఎంత గారాభంగా ఎత్తుకుంటామో అంత గారాభంగా చూస్తాడు యేసుప్రభు. లోకం మనల్ని చూసే చూపుకి మనం చనిపోవాలనిపిస్తుంది, అయితే యేసుప్రభు మనల్ని చూస్తే మనకు బ్రతకాలనిపిస్తుంది, యేసుప్రభుతో పాటు ఉండాలనిపిస్తుంది. యేసుప్రభు వాళ్ళని రోగులుగా చూస్తున్నాడు, పరిసయ్యులు వాళ్ళని చెడిపోయిన వారుగా చూస్తున్నాడు. కనుక యేసుప్రభు మనసు పరిసయ్యులకి జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. అందుకనే ఈరోజు ప్రపంచంలో చాలామంది అంటున్న మాట ఏంటంటే, ఆయన పాపాత్ములు శిక్షించాలి కానీ పాపాత్ములు రక్షించడం ఏంటి అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపాత్ముల్ని దేవుడు శిక్షించాలి, పాపాత్ములు రక్షించడం ఏంటి అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి యేసుప్రభు జీవితంలో అర్థం కాదు. ఎందుకంటే రోగిని చంపకూడదు, రోగిని బ్రతికించాలి. రోగిని చంపకూడదు, రోగిలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేస్తే మనిషి మంచోడే, మనిషి దేవుని చేత చేయబడినవాడు. ఇప్పుడు మన పక్కన గ్రామంలో కరోనా అన్నారు, 6 మంది కరోనా వచ్చింది అన్నారు. వెంటనే వాళ్ళని ఆన్ ది స్పాట్ వాళ్ళని గన్ను తీసుకొని ధనధన కాల్చి చంపేయచ్చు కదా. అంటే వాళ్ళు మనిషిని చంపడం గురి కాదు, మనిషిలో ఉన్న రోగాన్ని తీసివేయాలి, అది వైద్యుని యొక్క కర్తవ్యం. అలాగే యేసుప్రభు వారిని రోగులుగా చూస్తున్నాడు. కనుక వారి రోగాన్ని తీసివేయాలంటే వైద్యుడు ఎక్కడ ఉండాలి? వారి మధ్యలో ఉండాలి, వారి మధ్యలో ఉండాలి. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. నేను ఒక ప్రాంతంలో చదువుకున్నాను. ఆ ప్రాంతంలో
సుమారు 10 15 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మొట్టమొదట ప్రాధాన్యత గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తారు, ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తారు. మరొకసారి చెప్తున్నాను, ఆ ప్రాంతంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుంటే మొట్టమొదట ప్రాధాన్యత గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తారు. మామూలుగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే ఇక గతి లేకనే గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాం, డబ్బు లేనప్పుడే గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాం, డబ్బు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి పోతాం. కానీ నేను చదువుకున్న ప్రాంతంలో వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన కోసమని ఆ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. ఆయన కోసమని ఆ గవర్నమెంట్ ఆసుపత్రి చాలా ఫేమస్ అయిపోయింది. ఫలానా ఊరా అంటే వెంటనే గుర్తొచ్చేది ఆ డాక్టరే. ఆ డాక్టర్కు ఉన్న లక్షణం ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలోనే ఇల్లు కట్టించుకున్నాడు. ఇల్లు కట్టించుకున్నాడంటే ఒక రూమ్ తీసుకున్నాడు, ఆయన కుటుంబాన్ని అంతటిని అక్కడికి తీసుకొచ్చేసుకున్నాడు. మామూలుగా డాక్టర్లు ఎలా ఉంటారు, వైద్యులు ఎలా ఉంటారంటే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటే ఎక్కడో వాళ్ళ ఇంటి ఉంటుంది, ఇంటి పక్కన ఇంకో చిన్న ఆసుపత్రి పెట్టుకో అంటాడు, సైడ్ బిజినెస్ లాగా. ఈయన అలా కాదు, అక్కడే రూమ్ తీసుకున్నాడు. ఈయనకి పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనే డ్యూటీ ఉండదు ఈయనకి. మిగతా డాక్టర్లు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఇంతకు డ్యూటీ, సాయంత్రం ఇంతకు డ్యూటీ, ఆ తర్వాత వర్క్ చేయం అనేదే ఉంటుంది వీళ్ళకి. కానీ ఈయన పరిస్థితి ఏంటంటే ఈయన 24 గంటలు పనిచేస్తాడు. పడుకొని ఉంటాడు, మెలకువ రాగానే ఆయన నేరుగా వచ్చేస్తాడు హాస్పిటల్లోకి. 50 బెడ్లు కెపాసిటీ దానికి, ప్రతి బెడ్కి వెళ్తాడు 50 మంది దగ్గరికి, 50 మంది పేరు పెట్టి పిలుస్తాడు. ఏదో మన ఒక్కగానొక కుమారుడికి, ఒక్కగానొక కుమార్తెకి ఆరోగ్యం బాగాలేకపోతే మాటి మాటికి వెళ్ళి ఎలాగుందని చూస్తాం కదా, అలా చూస్తాడు అక్కడ వాళ్ళని. ఆయన మెంటల్ డాక్టర్ అంటారు అక్కడ. ఆయన పిలిచే మాట ఏంటంటే మెంటల్ డాక్టర్ అంటారు. మెంటల్ డాక్టర్ అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడు, భోంచేస్తూ ఉంటే అందరూ భోజనం అయిపోయిన తర్వాత వెళ్ళి ఏదైనా చేస్తారు, కానీ మధ్యలో విడిచిపెట్టి అందరం చూసుకొస్తారు. 50 మంది చూసుకొచ్చి మళ్ళీ మిగతా భోజనం తింటాడు. అంటే ఆయన ఏ పని చేస్తున్నా సరే మధ్యలో విడిచిపెట్టే వెళ్ళిపోతాడు. అలా ఆయన మనసంతా ఒకటే, నా దగ్గరకు వచ్చిన వాడు బాగా ఇంటికి వెళ్ళాలి. భోంచేస్తూ ఉంటాడు, ఒక్కసారి గుర్తొస్తుంది పలానా బెడ్లో ఆవిడకి చాలా సీరియస్గా ఉంది కదా, ఎలాగుందో ఇప్పుడు పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు అని చూస్తాడు, వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. పేషెంట్లు అంటే రోగులు అంటే అంత పిచ్చి ఆయనకి. కనుక ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ఆసుపత్రి అంటే చాలా ఫేమస్. ఆయన ఉన్నంతకాలం ఆ గవర్నమెంట్ ఆసుపత్రి చాలా వద్దిల్లింది. గవర్నమెంట్ ఆసుపత్రి పోవాలంటే ఆశ, ఎందుకంటే ఆ డాక్టర్ ఉంటాడని. మిగతా డాక్టర్లంతా టైం టు టైం చేస్తారు, వెళ్ళిపోతారు, ఆయన మాత్రం అక్కడే ఉంటాడు. నాకు నెల రోజు జీతం వస్తుందా లేదా ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకుంటే ఒకటే, పలానా పేషెంట్కి ఎలా ఉంది, పలానా పేషెంట్కి ఎలాగుంది. రోగులంటే అంత ప్రేమ ఆయనకి. యేసు ప్రభువు అలా కూర్చున్నాడు. యేసు ప్రభువు ఆయన మధ్యలో కూర్చొని చుట్టువైపులా చెడిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉంటే యేసు ప్రభువు కూడా బహుశా ఇలాగే అనిపించుంటుంది, వీళ్ళంతా నా పేషెంట్లు, వీళ్ళందరి హృదయాల్లో పాపం అనే జబ్బు ఉంది, వీళ్ళందరినీ ఎలా బాగు చేయాలనే దాంట్లోనే ఆయన మధ్యలో కూర్చున్నాడు. కానీ వాళ్ళు ఏ పాపం చేస్తున్నారని ఆయన పట్టించుకోవట్లే. వాళ్ళు ఏ పాపం చేస్తున్నారు, ఎలాంటి బట్టలు కట్టుకున్నారు, ఎలా తింటున్నారు, స్నానం చేశారా లేదా, ఇలాంటి పట్టించుకోలే ఆయన. ఇవి పరిసయ్యులు పట్టించుకున్నారు. యేసుప్రభు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళని ఎలా మార్చాలి, వీళ్ళ హృదయాన్ని ఎలా మార్చాలి. ఆయనకి వాళ్ళు రోగులుగా కనిపిస్తున్నారు, పరిసయ్యులకు వాళ్ళు పనికిరాని వారిగా కనిపిస్తున్నారు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా వాంతికి చేసుకున్న రోగిని, వాంతికి చేసుకుంటున్న రోగిని అసహ్యంగా చూడడు. ఒకవేళ చూస్తే వాడు వైద్యుడు కాదు. ఒకవేళ రోగి వాంతి చేసుకుంటున్నాడు అనుకో, బోళ్ళు బోళ్ళు కక్కుంటున్నాడు అనుకో, అప్పుడు వైద్యుడు అసహించుకుంటే వాడు వైద్యుడు కాలేడు. పక్కన వాళ్ళు అసహించుకోవచ్చు. ఒక వ్యక్తికి చీము నెత్తురులు కారుతూ, చీము రక్తం కారుతూ అసహ్యంగా ఉన్నాడు అనుకో, వైద్యుడు అసహించుకోకూడదు. ఆ చీము రక్తాన్ని కడగాలి, వాడు వైద్యుడు అవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ చుట్టూ ఉన్న వారందరినీ రోగులుగా, వీరి రోగాన్ని బాగు చేసేటట్టుగా చూస్తున్నాడు. కనుక యేసు ప్రభు ప్రశాంతంగా కూర్చున్నాడు, హాయిగా కూర్చున్నాడు. కానీ బయట ఉన్నటువంటి పరిసయ్యులకి వీళ్ళ ప్రస్తావన వాళ్ళకి నచ్చట్లే. ఎందుకంటే వాళ్ళు రోజుకు 3 పూట్ల స్నానం చేస్తారేమో, వాళ్ళు తెల్లటి బట్టలు కట్టుకుంటారేమో, వాళ్ళు ప్రతిరోజు ధర్మశాస్త్రం చదువుతారేమో, వాళ్ళు ప్రతి నియమాన్ని పాటిస్తారేమో, ఈ గర్వములో మేము గొప్పవాళ్ళమే, పరిశుద్ధులమే, నిష్టపరులమే అన్నటువంటి గర్వములో
కనిపించే ప్రతి ఒక్కళ్ళు లోపమే కనిపిస్తుంది. వీడు స్నానం చేయలే, వీడు బట్టలు సరిగ్గా లేవు, వీడు మనసు సరిగ్గా లేదు, వీడు ఆలోచన సరిగ్గా లేదు, వీడు ప్రవర్తన సరిగ్గా లేదు, వీడు పాపాత్ముడు, వీడు దొంగ, వీడు మోసగాడు అనే కోణంలో చూస్తున్నారు. ఎందుకు? తమ్మును తాము నీతిమంతులుగా వారు ముద్ర వేస్తున్నారు కాబట్టి. మేము రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాం, మేము తెల్లటి బట్టలు కట్టుకుంటున్నాం, మేము ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నాం అనే భ్రమలో, మేము మంచివారం అనేటువంటి భ్రమలో చూసిన ప్రతి ఒక్కరిలో పాపాలు ఎదుగుతున్నారు పరిసయ్యులు. అయితే యేసు ప్రభువు వారిని రోగులుగా చూస్తున్నాడు, చివరి దశలో ఉన్న రోగులుగా చూస్తున్నాడు, ఎలాగైనా వీరిని కాపాడాలని చూస్తున్నాడు. కనుక చాలా హాయిగా కూర్చున్నాడు. ఇంకొక మాట మనం ఆలోచిస్తే, యేసు ప్రభు పక్కన అత్యంత నీచంగా చెడిపోయిన వ్యభిచారైన ధైర్యంగా కూర్చోగలుగుతుందేమో, కానీ నేను మంచివాణ్ణి అనే మనసులో పెట్టుకున్నవాడు యేసు ప్రభు పక్కన కూర్చోలేడు. మరొకసారి చెప్తున్నాను, అత్యంత నీచమైన స్థాయిలో దిగజారిపోయిన వాడు పాపాత్ముడు, ఇక వీడు పనికిరాడు, వీడిని ఎన్కౌంటర్ చేసి చంపివేయాలి అనే అంత నీచమైన పాపం కలిగిన వాడు కూడా యేసుప్రభు పక్కన హాయిగా కూర్చోగలుగుతాడు. ఒక తండ్రి దగ్గర కుమారుడు కూర్చున్నట్టుగా హాయిగా కూర్చోగలుగుతాడేమో, కానీ నేను మంచివాణ్ణి అనే భావన మనసులో ఎవడైతే పెట్టుకో అంటాడో వాడు యేసుప్రభు దగ్గర కూర్చోలేడు. ఉదాహరణకి పరిసయ్యులు బయట నిలబడుకున్నారు, మీ బోధకుడు ఏంటి పాపులతో కలిసి తింటున్నాడని అక్కడ నిలబడుకొని ప్రశ్నిస్తున్నారు. కానీ పాపాత్ములంతా యేసుప్రభు మీద పడిపడి వాళ్ళు సంతోషపడుతున్నారు, యేసుప్రభు కొట్టిస్తున్నారు, యేసుప్రభు పక్కన కూర్చున్నారు. బహుశా ఎంతగా ఆస్వాదించుంటారు, ఎంత కామెడీ చేస్తుంటారు, ఎంతగా నవ్వుకొని ఉంటారో, యేసుప్రభుతో ఎంత ఆహ్లాదకరంగా గడుపుంటారో మనకు తెలియదు. కానీ పరిసయ్యులు మాత్రం యేసుప్రభుని జీర్ణించుకోలేకపోయారు. నేను పాపాత్ముణ్ణి అనుకున్నవాడు యేసుప్రభు దగ్గర సంతోషంగా ఉండగలుగుతాడు, నేను మంచివాణ్ణి అనే భ్రమలో బ్రతికేవాడు యేసుప్రభుని జీవితంలో అర్థం చేసుకోలేడు. మత్తయి సువార్త 23:25 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. వీళ్ళు మిగతా జనాభాను చూసి అంటున్నారు, వీళ్ళు పాపాత్ములు కదా, వీళ్ళు చెడిపోయిన వాళ్ళు కదా అంటున్నారు. అయితే వీళ్ళని యేసుప్రభు అంటున్నాడు, మీరు గిన్నెను పల్లెమును బయట శుద్ధి చేస్తారు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది అంటున్నాడు. మనిషిని మనిషిగా చూడవాళ్ళు, మనిషిని వ్యభిచారిగా, మనిషిని దొంగగా చూస్తున్నారు వాళ్ళు, మనిషిని చెడిపోయిన వారిగా చూస్తున్నారు. అయితే యేసుప్రభు పరిశీలను చూసి అంటున్న మాట, మీరు లోపల దోపు అజితేంద్రియత్వంతో నిండి ఉన్నారు. దోపు అజితేంద్రియత్వం అంటే ఏంటంటే, ఒక కూరగిన్నెలో మనం కూర వేసి ఒక 3 రోజులు పక్కన పెట్టేసామనుకోండి, 4వ రోజు చూస్తే ఆ కూర లోపల నుంచి సన్న సన్న వెంట్రుకలు లాంటి నిర్మాణాలు బయటకు వచ్చుంటాయి, దాన్ని బూజు అంటాం మనం, బూజు పట్టింది అంటాం, దానిని దోపు అజితేంద్రియత్వం అంటారు. బయట పాత్ర ఎలాగుంది, తలతల మెరిసిపోతుంది, లోపల కూర ఏంటి, ఏదో మంచి పప్పు సాంబార్ అని చెప్తాం, కానీ లోపల చూస్తే ఏముంది, బూజు పట్టింది. ఇది పరిస్థితి. పైన చూడడానికి పరిసయ్యుడు అనే మంచి పేరుంది, లోపల కూర ఏంటి, భక్తిపరులు అనేటువంటి బిరుదుంది, కానీ వాస్తవానికి భక్తి కుళ్ళిపోయింది, వాళ్ళ భక్తి బూజు పట్టిన కూరలాగా అయిపోయింది. యేసుప్రభు అన్నాడు, మీ పరిస్థితి ఎలాగుందంటే, బయటేమో పాత్ర బాగుంది, పరిసయ్యుడు అనేటువంటి మంచి బిరుదుంది, లోపల కూర కూడా మంచిదే, పప్పు కూర అంటే భక్తి పరులు అనేటువంటి బిరుదుంది, వాస్తవానికి తొంగి చూస్తే బూజు పట్టింది, ఇది మీ పరిస్థితి అని యేసుప్రభు వాళ్ళని అంటున్నాడు. 27వ వచనంలో అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా ఆగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మొదటి సందర్భంలో యేసుప్రభు వాళ్ళని పోల్చింది ఎలా పోల్చాడంటే, బూజు పట్టిన కూరతో పోల్చాడు. 2వ సందర్భంలో కుళ్ళిపోతున్న శవంతో పోల్చాడు వాళ్ళని. బయటేమో సమాధి తెల్లగా ఉంది, సున్నం కొట్టారు, తెల్లగా ఉంది. ఉదాహరణకి తాజ్మహల్ ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, పాలరాతితో కట్టించుంటాడు తాజ్మహల్ని. ఇంతకు ఎందుకు కట్టించాడు అంటే సమాధి కోసమని కట్టించాడు. మనమంతా ఫోటో పైన తీసుకొని వస్తాం, కానీ లోపలేమున్నాయంటే కుళ్ళిపోయిన శవాలు ఉన్నాయి. అలాగే మీరు పైన తెల్లగా సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, పైనేమో పాలరాయి కనిపిస్తుంది, పైనేమో అద్భుతమైన సమాధి కనిపిస్తుంది, లోపలికి వెళ్తే ఎముకలతోనూ కుళ్ళిపోయిన మాంసంతోనూ
కుళ్ళిపోయిన శవలాగున్నారు మీరు నా దృష్టికి అంటున్నాడు యేసుప్రభు. బయటకేమో పరిసయ్యులని అందరి చేత పిలిపించుకుంటున్నారు, మీ లోపల మీ హృదయం కుళ్ళిపోతున్న శవం ఎలాగుంటుందో అలాగున్నారు మీరు నా దృష్టికి అని యేసుప్రభు వాళ్ళని అన్నాడు. కానీ వాళ్ళు మిగతా వారిని అంటున్నారు, ఈయనంటి చెడిపోయిన వాళ్ళతో తింటున్నాడే, ఈయనంటి చెడిపోయిన వాళ్ళతో తాగుతున్నాడే, ఈయనంటి పాపాత్ములతో సహవాసం చేస్తున్నాడు అని వీళ్ళు యేసుప్రభుని అంటున్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, ప్రతి వాడు చెడిపోయిన వాడు, వాడు భక్తుడైనా పాపాత్ముడైనా. కాకపోతే డిగ్రీస్ వేరేగా ఉంటాయి. ఒకడు రోజుకు 10 మంది వ్యభిచారం చేస్తున్నాడు, ఒకడు నెలకు ఒకసారి మాత్రం వ్యభిచారం చేస్తూ ఉంటాడు. ఇద్దరు వ్యభిచారులే దేవుని త్రాసులో. ఒకడు రోజుకి 100 అబద్ధాలు చెప్తాడు, ఇంకొకడు 10 రోజులకు ఒక అబద్ధం చెప్తాడు. ఇద్దరు అబద్ధకులే యేసుప్రభు దృష్టిలో. ఒకడు నెల రోజు లంచం తీసుకుంటాడు, ఒక రోజు లంచం లేదా నిద్రపోడు. ఇద్దరు లంచగుండలే యేసుప్రభు దృష్టిలో. ఒకడు ప్రతి ఒక్కరిని మోహపు చూసిస్తాడు, ఒకడు వాడు అనుకున్న వాడినే చూస్తూ ఉంటాడు. మొత్తానికి అందరము అదే పడవలో ఉన్నాం, అందరం కూడా మునిగిపోయే పడవలోనే ఉన్నాం, అందరం పాపాత్ములమే. అయితే ఒకడు ఎక్కువ చేస్తూ ఉండొచ్చు, ఒకడు తక్కువ చేస్తూ ఉండొచ్చు. వాడు ఎక్కువ చేస్తున్నాడని తక్కువ చేసే నేను వీడు పాపాత్ముడు అంటే ఎలాగుంటుంది? నాకు దొంగతనం బలహీనత అనుకో, నేను దొంగతనం చేస్తాను. ఇంకోడు వ్యభిచారం బలహీనత, వాడు వ్యభిచారం చేస్తాడు. నేను వ్యభిచారం చేయలేదని వాడిని పాపాత్ముడు అనడం న్యాయం కాదు. వాడు దొంగతనం చేయలేదని నన్ను దొంగ అనడం మంచిది కాదు. మొత్తం అందరం కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో తప్పిపోతూనే ఉన్నాం. అందరము అదే పడవలో ఉన్నాం, అదే పాపం అనే పడవలో ఉన్నాం. మునిగిపోతే అందరం మునిగిపోతాం. ఒకడు 2వ అంతస్తులో ఉండొచ్చు, ఒకడు 3వ అంతస్తులో ఉండొచ్చు, ఒకడు 4వ అంతస్తులో ఉండొచ్చు, ఒకడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొచ్చు. మొత్తానికి పడవ మునిగితే మొత్తం అందరం మునుగుతాం. అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా కూడా పాపం అనే పడవలోనే ఉంది. అయితే కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో ఎక్కడో ఉన్నారు. మునిగిపోతే అందరూ మునిగిపోతారు. పరిసయ్యులను యేసుప్రభు బూజు పట్టిన కూరతోను కుళ్ళిపోతున్న శవంతోను పోల్చాడు. వీళ్ళు వచ్చి ఈవిడ వ్యభిచారం చేస్తుందిగా, వీడు అబద్ధం చెప్తున్నాడుగా, వీడు మోసగాడుగా, వీడు సుంకరిగా అని వీళ్ళని తప్పులు పడుతున్నారు. వీళ్ళు యేసుప్రభు వీళ్ళ లోపాన్ని ఎత్తి చూపెడుతున్నాడు. మొత్తానికి అందరు పాపాత్ములే. వీళ్ళని బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఆ సమయమున యెరూషలేం వారును యూదయ వారందరూ యోర్దాన్ నదీ ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మాట్లాడుతున్నాడు. యేసుప్రభు కంటే 6 నెలల ముందు వచ్చిన ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు సర్ప సంతానమా అంటున్నాడు. అంటే పాము పిల్లలారా అని ఉంటుంది. యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్, వైపర్స్ అంటే, వైపర్ అంటే పాము, విషపూరితమైన పాము, పాము పిల్లలారా అన్నాడు. ఇలాంటి దారుణమైన స్థితిలో వీళ్ళు ఉండి మిగతా వాళ్ళు పాపాత్ములు అంటున్నారు. ఈ ప్రపంచంలో జరుగుతుందంతా ఇదే, అందరం ఏదో ఒక విషయంలో పాపం చేస్తున్నాం, కానీ మిగతా వాడిని మాత్రం ఏలెత్తి చూపెడుతున్నాం. ఎందుకంటే వీడు చేసిన పాపం ఇంకోటి చేయకపోవచ్చు, అలాగని వాడు పాపాత్ముడు మంచోడని కాదు, అందరం ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉన్నాం. యేసుప్రభు అన్నాడు, వీళ్ళని పాపాత్ములు అని మీరు అంటున్నారు, వీళ్ళు రోగులు నా దృష్టిలో. నా దగ్గరికి చికిత్సకు వచ్చారు. నేను ఒకవేళ ఆసుపత్రి పెట్టాను అనుకోండి, ఆసుపత్రి పెడితే నా ఆసుపత్రికి ఎవరు రావాలని కోరుకుంటాను? ప్రపంచంలో ఎవరైనా ఆసుపత్రి పెడితే ఆసుపత్రి బోర్డు మీద రాశారనుకోండి, ఇక్కడ కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్న వారికి అద్దాలు ఇవ్వబడతాయి అని రాశామనుకో, దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఇక్కడ చక్కగా నడుస్తున్న వారికి ఊతకర్రలు ఇవ్వబడతాయి అని రాసేమైనా బాగుంటుందా? ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యవంతులకి చికిత్స చేయబడుతుంది అంటే అర్థం ఉంటుందా? అర్థం ఉండదు. ఎక్కడ ప్రపంచంలో ఆసుపత్రి పెట్టినా ఇక చనిపోతాడు అనేవాడు ఎవరైనా ఉంటే రావాలి అనుకుంటాడు అని డాక్టర్ అనుకోవాలి. ఎందుకంటే అలాంటి స్థితిలో ఉన్నవాడిని బాగు చేస్తే వాడి వైద్యం నిపుణత బయటపడుతుంది. ఇక చనిపోతాడు, ఆ ఆసుపత్రిలో చూపెట్టారు బాగాలేదు, ఈ ఆసుపత్రిలో చూపెట్టారు బాగాలేదు, ఈ ఆసుపత్రిలో చూపెట్టారు బాగాలేదు, ఇప్పుడు నా ఆసుపత్రికి వస్తే నేను బాగు చేస్తే నా వైద్య నిపుణత బయటకు వస్తుంది. ఆరోగ్యం చెడిపోయి చావు బ్రతుకుల్లో ఉన్నవాడిని బాగు చేయడం వైద్య వృత్తి, అంతే కదా? అన్నవాకలు కాదు, వాడికి అన్నవాకలు తెప్పించాలి, వాంతులు అవుతుంటే వాడికి వాంతులు నిలవబెట్టాలి, నిద్ర రాదు వాడికి నిద్ర వచ్చేటట్టు చేయాలి, గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు వాడికి గుండెను బాగు చేయాలి. వాళ్ళు చెడిపోయినటువంటి ఆ పనిని బాగు చేస్తే వైద్యం అంటారు. యేసుప్రభు అనుకుంటున్నాడు,
వీళ్ళంతా రోగులు, నేను వైద్యుణ్ణి అని యేసుప్రభు ఫీల్ అవుతుంటే వాళ్ళు వచ్చి తొంగి చూసన్నాడు, అంత పాపాత్ములు ఉన్నారు లోపల అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మనం ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో అక్కడక్కడ పొడి దగ్గులు వినిపిస్తూ ఉంటాయి, అక్కడక్కడ వాంతి చేసుకున్న శబ్దం వస్తూ ఉంటుంది, అక్కడక్కడ మూలుగు వినిపిస్తుంటాయి, అక్కడక్కడ గొణుగులు వినపడుతూ ఉంటాయి, అక్కడక్కడ కేకలు వినిపిస్తుంటాయి, అక్కడక్కడ ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకని? దానిని ఆసుపత్రి అంటారు. ఆసుపత్రిలో అలాగే ఉంటుంది వ్యవహారం అంతా. యేసుప్రభు దగ్గర కూడా పాపాత్ములంతా తిరుగుతున్నారు. యేసుప్రభు వైద్యుడు కాబట్టి ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చారు వాళ్ళంతా. 12వ వచనం, ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుతను గాని నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపులను పిలవచ్చను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు అన్నాడు. అదే బైబిల్లో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని రాయబడింది. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నేను పాపులు పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి రాలేదు అన్నాడు. అంటే ఇక్కడ నీతిమంతుడు అంటే నీతిమంతుడు అని కాదు, ఇక్కడ నీతిమంతుడు అంటే మేము నీతిమంతులము అనుకునే భ్రమలో ఉన్నవాళ్ళు. మేము నీతిమంతులము అనుకునే భ్రమలో ఉన్నవాడిని పిలవడానికి నేను రాలేదు, మేము పాపాత్ములమి అనుకునే వాళ్ళని పిలవడానికి నేను వచ్చాను అనే భావం వచ్చేట్టుగా ఇక్కడ రాయబడింది. నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపాత్ములను పిలవడానికి వచ్చాను అంటే అర్థం ఏంటంటే మేము నీతిమంతులమి అనుకునే భ్రమలో ఉన్నవాడిని నేను పిలవడానికి రాలే, ఎందుకంటే వాళ్ళు రారు కూడా. నేను మంచివాడిని అనుకునే వాడు యేసుప్రభు దగ్గరికి రాడు. నేను చెడిపోయిన వాడిని, నేను పాపాత్మని, ఎవడైతే వాడి పాపాన్ని వాడు గుర్తుపడతాడో వాడు యేసుప్రభు దగ్గరికి రాగలుగుతాడు. నేను మంచివాడిని అనుకునేవాడు యేసుప్రభు దగ్గరికి రాలేడు. యేసుప్రభు వాడికి జీవితంలో అర్థం కాడు. ప్రస్తుతానికి ప్రపంచానికి బట్టిన రోగం ఇదే. మీ చర్చికి వస్తే 24 గంటలు ఏమని మాట్లాడతారు? మీరు పాపాత్ములు, మీరు పాపాత్ములు, మీరు పాపాత్ములు అని చెప్తారు. బైబిల్లో మీరు పాపాత్ములు అని చెప్తుంది బైబిల్. కాదు కాదు, మనిషి దేవుడి స్వరూపం. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమని? నేనే దేవుణ్ణి. మన భారతదేశంలో సంప్రదాయం ఉంది ఏంటంటే, మనం మామూలుగా ఇంగ్లీష్ సంప్రదాయం ప్రకారంగా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ పెడతారు. కానీ భారతదేశ సంప్రదాయం ఏంటంటే నమస్తే అని పెడతారు, నమస్కారం అంటారు. భారతదేశ సంప్రదాయం ఏంటంటే నమస్కారం అంటారు. ఇంగ్లీష్ సంప్రదాయం ఏంటంటే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అంటారు. నమస్కారం అంటే ఏమని అర్థం అంటే, నమస్కారం అంటే నీ లోపల దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి నమస్కారం అని. మనిషి లోపల ఎవరున్నారంట? మనిషి లోపల దేవుడు ఉన్నాడంట, ఆ దేవుడికి నమస్కారం. నాకు నువ్వు నమస్కారం పెడుతున్నావు అంటే నా లోపల ఉన్న దేవుడికి నమస్కారం పెడుతున్నావు, నాకు కాదు నువ్వు నమస్కారం పెడుతుంది. అంటే దేవుడు మానవ రూపంలో ఉన్నాడు, కాకపోతే మనిషి అజ్ఞానం చేత దాన్ని గుర్తుపట్టలేకున్నాడు అన్నది మన భారతదేశ సంప్రదాయ ప్రకారం నమ్మకం. అయితే చర్చికి వచ్చారనుకోండి, బైబుల్ చదువుతున్నావు అనుకోండి, బైబుల్ ఒకటే చెప్తుంది, నీవు పాపం చేసావు అని చెప్తుంది. చాలామంది అడుగుతుంటారు, మీరు ఎంతకాలం పాపాత్ములు పాపాత్ములు అంటుంటారు మనిషిని, మనిషి చాలా మంచోడు అనే కొనులో ప్రపంచం వాదిస్తుంది. అయితే బైబుల్ మీరు పాపాత్ములు లేదా యేసుప్రభు మీరు పాపాత్ములు అంటున్నది మనల్ని వెలివేయడానికి కాదు, నేను పాపాత్ముల కోసం వచ్చిన వైద్యుణ్ణి, నా దగ్గరకు రండి అని పిలవడం యేసుప్రభు చేస్తున్నాడు. మీరు పాపాత్ములు గనక నా దగ్గరకు రండి అని బైబిల్ చెప్తుంది, మీరు పాపాత్ములు గనక మీ పాపాలను బాగు చేసే వైద్యుణ్ణి నేను అని యేసుప్రభు పరిచయం చేసుకుంటున్నాడు. అది దాని అర్థం. అయితే మేము మంచి వాళ్ళము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు యేసుప్రభు దగ్గరికి ఎప్పటికీ రాలేరు. యేసుప్రభు ఎవరికి వైద్యుడిగా కనిపిస్తాడంటే, మేము చెడిపోయాము, మాకు వేరే గతి లేదు, మేము నరకానికి వెళ్ళిపోతామని ఆ నొప్పి, ఆ పాపానికి సంబంధించిన స్పర్శ ఎవరికైతే ఉంటుందో వారికి యేసుప్రభు వైద్యుడిగా కనిపిస్తాడు. యేసుప్రభు వైద్యుడిగా ఎవరికి కనిపిస్తాడంటే, మేము చెడిపోయిన వారమే, మేము పాపాత్ములమి అనే స్పర్శ ఎవరికైతే ఉంటుందో వారికి యేసుప్రభు వైద్యుడిగా కనిపిస్తాడు. దానికి ఒక 2 ఉదాహరణలు మీకు ఇస్తాను. లూకాసువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి ఒక ఆవిడ మనకు కనిపిస్తుంది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. యేసుప్రభు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది, అత్తరు ఆయన పాదాలకు పూసింది,
ఆవిడ కన్నీళ్లతో ఆయన పాదాలు దడుతుంది, ఆవిడ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం మానకుండా ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఏమర్థమైంది ఆవిడకి యేసుప్రభులో? యేసుప్రభులో ఏమర్థమై ఆవిడ వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది? అక్కడ రాయబడిన మాట, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ, ఇంగ్లీష్లో ది టౌన్ హ్యారలట్ అని ఉంటుంది. ది టౌన్ హ్యారలట్ అంటే, హ్యారలట్ అంటే వేశ్య, అంటే ఆ ఊరంతటికీ ఉన్నటువంటి వేశ్య ఆవిడ. ఆ ఊరిలో మగవారు ఆవిడకి డబ్బిచ్చి ఆవిడతో శారీరక సుఖాన్ని తీర్చుకుంటారు. అలాంటి ఆవిడ యేసుప్రభు పాదాలకి మానకుండా ముద్దు పెడుతుంది. ఆవిడ ఒంటికి ఉపయోగించే సెంటర్ని ఆయన పాదాలకు పోసింది. ఆవిడ తల వెంట్రుకలు ఆయన పాదాలు తుడుస్తూ ఉంది, కన్నీళ్ళు ఆయన పాదాల మీద కారుస్తూ ఉంది. ఏమర్థమైందంటే, ఆవిడకి పాప స్పర్శ అర్థమైంది కాబట్టి ఆయన పాదాలు అంత శ్రేష్టమైనవి అనిపించే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగికి వైద్యుడు ఎలా కనిపిస్తాడో అంతకు కోటి రెట్లు ఎక్కువ యేసుప్రభు కనిపించాడు. కాబట్టి పరుగు పరుగును వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడ్చడం ప్రారంభించింది, కన్నీళ్లు గడచడం ప్రారంభించింది. యేసుప్రభు వైద్యుడిగా ఎవరికి కనిపిస్తాడంటే, పాపము స్పర్శ ఎవరికైతే ఉంటుందో వారికి యేసుక్రీస్తు వైద్యుడిగా కనిపిస్తాడు. రెండవ సందర్భం లూకాసువార్త 18:11. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయచ్చు, నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించుతున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. నేను మంచివాణ్ణి అని పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళనెత్తడానికి కూడా ధైర్యం చాలక గుండెలు బాదుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. పాపం అనే స్పర్శ ఎవరికైతే ఉంటుందో వారికి యేసుప్రభు పరమ వైద్యుడిగా కనిపిస్తాడు. అయితే పాపం అనే స్పర్శ ఎవరికైతే ఉండదో వారికి యేసుప్రభు వైద్యులాగా కనిపించడు. దానికి ఉదాహరణ మాట చెప్తాను. ఎలిజబెత్ అమ్మనే ఒకవిడ మనకు తెలుసు కదా, ఆవిడ అన్న ఆయనకి కాలంతా పుచ్చిపోయింది, కాలంతా లోపల పుచ్చిపోయి లోపలంతా త్వర ఏర్పడింది, మొత్తమంతా చీము నెత్తుతో నిండిపోయి కాలంతా త్వర అయిపోయింది. నడుస్తున్న ప్రతిసారి కాల్లో నుంచి చీము నెత్తురు కారుతుందంట. కారుతూ ఉంటే అన్న ఆసుపత్రికి పోదామంటే వద్దంటున్నాడు. ఎందుకంటే ఆయనకు నొప్పి తెలియటం లే, నొప్పి తెలియటం లే, ఆసుపత్రికి వెళ్దామంటే వద్దంటున్నాడు. కానీ నడిచే కొద్దీ చీము నెత్తురు కారుతుంది. చివరికి బలవంతంగా ఆయన తీసుకుని వెళ్ళింది. గమనించండి, కాలు పుచ్చిపోయి తొర్రేర్పడితే ఎవరికైనా నొప్పి ఉండదా? నొప్పి ఉంటుంది. ఆయన్ని బలవంతంగా ఆసుపత్రికి తీసుకుని వెళ్తే ఆయన నేను రానంటున్నాడు, నేను రానంటున్నాడు ఆయన ఆసుపత్రికి. బలవంతంగా ఆసుపత్రికి తీసుకుని వెళ్తే అక్కడ క్లీన్ చేస్తుంటే లోపల నుంచి పురుగులు వస్తున్నాయంట, కాళ్ళలో నుంచి పురుగులు వస్తున్నాయంట. లోపల కాలు పుచ్చిపోయి పాదం పుచ్చిపోయి లోపల పురుగులుంటే అందులో నుంచి చీము రక్తం కారుతూ ఉంటే ఆ వ్యక్తికి నొప్పి అనిపించలేదా? అనిపించలే. నొప్పి అనిపించలేదు కాబట్టి నాకు వైద్యుడు అక్కర్లేదు అంటున్నాడు ఆయన. నొప్పి అనిపించి ఉంటే ఆయనే వెళ్ళి ఎప్పుడో ఆరోగ్యాన్ని బాగా చేసుకునేవాడు. అయితే నొప్పి అనిపించని కారణం చేత వైద్యుడి అవసరత తెలియలే. ఎవరికైతే పాప స్పర్శ ఉంటుందో వాడికి యేసుప్రభు అవసరత తెలుస్తుంది. పాప స్పర్శ లేకపోతే నేను మంచివాణ్ణి, నేను నీతిమంతుణ్ణి అనే భ్రమలు ఎవరైతే బ్రతుకుతుంటారో వారికి యేసుప్రభు అర్థం కాడు. మార్కువార్త 1:40 మనం చూస్తే, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి తన చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాణ్ణి విడిచను గనుక వాడు శుద్ధుడాయను. ఈ సందర్భంలో చాలా గొప్ప విషయం ఉంది. అదేంటంటే, ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, మోకరించాడు. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన ఎదుట మోకరించాడు. మోకరించి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు. కుష్ఠరోగిని తీసుకుని వచ్చి
ఆ మూల నిలబెట్టామనుకోండి, ఈ మూల మనం నిలబడుకోలేము. ఎందుకంటే కుష్ఠరోగికి నిరంతరాయంగా చీము రక్తం కారుతూనే ఉంటాయి. కీళ్ళ దగ్గర నుంచి చీము నేత్రం కారుతూనే ఉంటుంది. విపరీతమైన వాసన దుర్గంధం వస్తూ ఉంటుంది వారి దగ్గర. అయితే యేసుప్రభు దగ్గరకు వచ్చి మోకరించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు. అప్పుడు యేసుప్రభు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కా అనాలి కదా, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కా అంటే ఆ కుష్ఠరోగం పోయి ఆయన బాగవుతాడు కదా. అయితే దానికంటే ముందు రాయబడిన మాట ఏంటో చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి అని రాయబడింది. వాస్తవంగా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎవరు తాకరు, తాకితే కుష్ఠరోగం అంటుకుంటుంది. పైగా వాళ్ళ దగ్గర వాసన, వాళ్ళ దగ్గరకు రానివ్వరు, దగ్గరకు రానివ్వరు. అయితే యేసుప్రభు ఏం చేశాడంట, కనికరపడి వాణిని ముట్టి పట్టుకున్నాడు. కుష్ఠరోగాన్ని పొమ్మంటే పోతుంది అంత అధికారం ఉన్న యేసుప్రభు ఎందుకు పట్టుకోవాలి ఇలా అంటే, యేసుప్రభు కనికరం కలిగినటువంటి వైద్యుడు. ఆయన ఎవరైనా కనికరం కలిగిన వైద్యుడు కనుక ఆయన ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు. యేసుప్రభు పాపులు పిలవడానికి వచ్చినటువంటి వైద్యుడు. ఈ ప్రపంచం వైద్యుడికి ఇచ్చే గౌరవం ఏంటంటే దేవునితో సమానమైనటువంటి స్థాయిని వైద్యుడికి ఇస్తుంది. వైద్యుడు అంటే దేవునితో సమానంగా ఈ ప్రపంచం చూస్తుంది. మన ప్రాణాన్ని కాపాడేవాడు వైద్యుడు అనే కోణంలో వైద్యుడు అంటే దేవునితో సమానంగా ఈ ప్రపంచం చూస్తుంది. అయితే ఈ వైద్యులకి యేసుప్రభు వైద్యానికి తేడా ఏంటంటే, మనం చూస్తున్నాం కరోనా అనే ఒక జబ్బు వచ్చింది. కరోనా జబ్బు వస్తే ఈ కరోనా జబ్బు వచ్చిన వాళ్ళని అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత వీళ్ళకి కరోనా ఉందా లేదా అని టెస్ట్ చేసేదానికి వాళ్ళు చేసే పద్ధతి ఏంటో తెలుసా, దగ్గరకు వచ్చి ఇలా బ్లడ్ టెస్ట్ చేసినట్టుగా దగ్గరకు వచ్చి చేయబట్టుకొని చేయరు. వాళ్ళని ఏం చేస్తారంటే ఒక అద్దం ఉంటుంది, ఆ అద్దానికి రెండు చేతులు పట్టే సైజులో రెండు రంధ్రాలు ఉంటాయి. ఈ రెండు రంధ్రాల నుంచి డాక్టర్ అటువైపుకి చేతులు పెడతాడు. ఈ చేతులకి లోపల గ్లౌజులు ఉంటాయి, మొత్తం అంతా యాపరాన్ వేసుకొని ఉంటాడు. ఈ గ్లౌజులు ఉంటాయి, ఈ గ్లౌజులతో అటువైపు బయట చేతులు పెడతాడు. కేవలం రెందు చేతులు పట్టేంత మాత్రమే సందు ఉంటుంది, అందులో చేతులు పెడతాడు. అటువైపుకి పేషెంట్ వస్తాడు, ఆ పేషెంట్కి ఇక్కడి నుంచి టెస్ట్ చేస్తుంటారు. తగలరు, కనీసం తగలరు. వాళ్ళకి ఇంజెక్షన్ వేసేది అలాగే, వాళ్ళకి వైద్యం చేసేది అలాగే. ఇక వాళ్ళకి తిండంటావా, తిండి వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇలా నెడతారంట, ఇలా పెట్టి కింద నుంచి ఇలా నెడతారంట. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేదు, వాళ్ళకు లోపలికి వెళ్ళి మామూలు స్థితిలో ఉన్న వ్యక్తిని పరామర్శించినట్టుగా పరామర్శించరు. కరోనా అనే జబ్బు వస్తే వైద్యులు రోగిని ఈ విధంగా వాళ్ళు సంప్రదిస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ముట్టుకున్నాడు. ఆయన ముట్టుకుని నాకు ఇష్టమే అన్నాడు. వైద్యులు రోగిని చికిత్స చేసేటప్పుడు ఈ రోగి మీద ఘాట్లు పెడతారు, రోగి మీద ఘాట్లు పెడతారు, రోగిని కోస్తారు, రోగికి ఇంజెక్షన్ వేస్తారు, రోగిని ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అంత అయిపోయిన తర్వాత పేరు మాత్రం డాక్టర్కి వస్తుంది. వైద్యం చేసేటప్పుడు డాక్టర్ది ఒక్క చుక్క రక్తం కూడా వృధా కాదు. రోగికి వైద్యం చేసేటప్పుడు వైద్యుడికి ఒక చుక్క రక్తం కూడా వృధా కాదు. అయితే యేసుప్రభు తన చేతుల్ని సిలువకు అప్పగించాడు. ఆయన పాపరోగంతో ఉన్నటువంటి మనల్ని చికిత్స చేసే క్రమంలో, వైద్యం చేసే క్రమంలో యేసుప్రభు తన రెండు చేతుల్ని ఆయన సిలువకు కొట్టుకున్నాడు. ఆయన ఇప్పుడున్న వైద్యులు మాస్కులు పెట్టుకుంటున్నారు, మనలో ఉన్న వైరస్ వాళ్ళకి అంటుకుంటుందేమో అని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముఖాన్ని ఉమ్మివేయడానికని అప్పగించేశాడు. ఆయన మన పాపరోగాన్ని నయం చేసే క్రమంలో ఆయన ముఖం మీద ఉమ్మివేయిస్తున్నాడు. మన పాపరోగాన్ని చికిత్స చేసే క్రమంలో ఆయన చేతిలో మేకలు కొట్టించుకున్నాడు ఆయన యేసుప్రభు. తర్వాత ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు కానీ వైద్యులు కానీ మనకు వచ్చిన రోగానికి మందు కనిపెట్టాలంటే వేరే జంతువు మీద ప్రయోగం చేసి ఆ జంతువు ప్రాణాన్ని తీసి దాని మీద ప్రయోగం విజయవంతమైతే ఆ మందును తీసుకొచ్చి మనకిస్తారు. అయితే యేసుప్రభు వైద్యం ఏంటంటే ఆయన మీద ఆయనే ప్రయోగం చేస్తున్నాడు సిలువలో, ఆయనకై ఆయనే బలి అయిపోయి ఆయన రక్తంలో నీ పాపాన్ని నా పాపాన్ని కడిగాడు. ఇప్పుడున్న వైద్యులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైద్యానికి తేడా ఏంటంటే, ఒకవేళ రోగికి రక్తం అవసరం వచ్చిందనుకోండి, ఆ రక్తపు గ్రూపు వైద్యుడిది అనుకోండి, సార్ మీది కూడా ఇదే గ్రూపు కదా నాకు రక్తం ఇవ్వండి అంటే ఆ వైద్యుడు ఇస్తాడా? ఇవ్వడం చాలా అరుదు, ఇవ్వకపోవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
తన శరీరంలో ఉన్న ప్రతి రక్త బొట్టుని పాపాత్ములమైన మన కోసం ఆయన కార్చాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను రోగులను పిలవడానికి వచ్చాను, నేను పాపులను పిలవడానికి వచ్చాను, నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెడిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన వ్యక్తిని ఒక రోగిగా చూస్తున్నాడు. రోగిని వైద్యుడు ఎలా చూస్తాడంటే ఎలా బాగు చేయాలి అని చూస్తాడు, అంతేగాని అసహ్యంగా చూడడు. భయంకరమైన తప్పు చేసి ఎయిడ్స్ రోగం వచ్చి ఆసుపత్రికి వెళ్ళారనుకోండి, వైద్యుడు నిజమైన వైద్యుడైతే ఎలా చూడాలంటే, నువ్వు అలాంటి పాపం చేస్తావు, నువ్వు ఎలాంటి తప్పు చేస్తావు, నీకు ఇలానే జరగాలని ఏ వైద్యుడు అన్నాడు. ఆవిడ ప్రాణాన్ని ఎలా కాపాడాలని మాత్రమే వైద్యుడు ఆలోచిస్తాడు. మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ 10 మందితో తిరిగి ఎయిడ్స్ అనే రోగం తెచ్చుకొని ఆసుపత్రికి వెళ్ళిందనుకోండి, నిజమైన వైద్యుడు నువ్వు తప్పుడు తిరుగులు తిరిగావు అందుకే నీకు ఇలా జరిగింది, నీకు ఇలానే జరగాలని ఏ వైద్యుడు అన్నాడు. ఈవిడ్ని ఎలా బ్రతికించాలని మాత్రమే చూస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంత దిగజారిపోయిన వాడైనా, ఎంత పాపాత్ముడైనా, ఎంత చెడిపోయిన వాడైనా, ప్రపంచమంతా తూ అని ముఖం మీద ఉమ్మివేసేంత నీచమైన పని చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వస్తే యేసుప్రభు చూసే కోణం వీడిని ఎలా బాగు చేయాలి, వీడిని మరలా ఎలా కొత్త వ్యక్తిగా సృష్టించాలి, నూతన వ్యక్తిగా ఎలా చేయాలి, వీని హృదయంలో పాపాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఎలా ఇవ్వాలని మాత్రమే చూస్తాడు కానీ ఆ వ్యక్తిని శిక్షించాలని కాదు. కనుక పాపాత్మలకు శుభవార్త ఏంటంటే, పాపాత్ముల హృదయాలను రిపేర్ చేసే వైద్యుడి ప్రపంచంలో ఉన్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే పరిసయ్యులు లాంటి తమ్ములు తాము నీతిమంతులుగా భ్రమలో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి యేసు ప్రభు ఒక మతంగా కనిపిస్తున్నాడు. ఆయన మతం కాదు, పాపాత్ముల్ని రిపేర్ చేయడానికి, పాపపు హృదయాల్ని మార్చడానికి, పాపాత్ముల్ని నూతన వ్యక్తులుగా సృష్టించడానికి వచ్చినటువంటి పరమ వైద్యుడు ఆయన. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ అంటే ఆశ. నా పాపాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాగు చేస్తాడు, ఆయన క్షమిస్తాడు, నన్ను కొత్తగా సృష్టిస్తాడు అనే నిరీక్షణ. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. భక్తిహీనులైన మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచం భయపడుతుంది, శ్వాస పీల్చుకోవాలంటే భయపడుతుంది, మనిషితో కలవాలంటే భయపడుతుంది, మనిషితో చేయగలపాలంటే భయపడుతుంది, ఒక ఊరు విడిచి మరొక ఊరికి వెళ్ళాలంటే భయపడుతుంది, ఏమో జబ్బు వస్తుందేమో, కరోనా వస్తుందేమో అని భయపడుతుంది. అయితే కరోనా కంటే మరి ప్రమాదకరమైన జబ్బు పాపం అనే జబ్బు. ఒక ఉదాహరణ చెప్తాను, మూతికి మాస్క్ వేసుకున్నాను, ముఖానికి మాస్క్ వేసుకొని టౌన్కి వెళ్ళాను. ఇంతకీ ముఖానికి మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే, ఏమో ఎదుటి వ్యక్తి శ్వాసలో కరోనా వైరస్ ఉంటుందేమో, నాకు వస్తుందేమో అనే ఉద్దేశంతో ముఖానికి మాస్క్ వేసుకున్నాను. ముఖానికేమో మాస్క్ పెట్టుకున్నాం, శ్వాసలో నుంచి ఎదుటి వ్యక్తి శ్వాసలో నుంచి కరోనా వైరస్ వస్తుందేమో అని, మరి కళ్ళు ఖాళీగా ఉన్నాయి, పోయే ప్రతి ఒక్కరిని చూస్తున్నాం, మరి ఈ కరోనా వైరస్ కంటే మోహపు చూపు అన్నది ప్రమాదం కాదా? ఎందుకు నాకు అలా అనిపించిందంటే, బైబుల్ చదువుతున్న క్రైస్తవుడిగా మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆవిడతో వ్యభిచారం చేసిన వాడగును అనే యేసుప్రభు మాట నాకు తెలుసు. కాబట్టి చూస్తున్న ప్రతిసారి నాకు ఎదుటి వ్యక్తి శ్వాసలో నుంచి వైరస్ వచ్చి కరోనా వస్తుందేమన్న భయం కంటే ఒక చూపు చూస్తే నేను వ్యభిచారణ అవుతాను కదా అన్న భయం నాలో పెరుగుతూ ఉంది. అర్థమవుతుందా? బైబుల్ చదివే క్రైస్తవుడిగా కరోనా వచ్చి చనిపోతానేమో అనే భయం నాకు లేదు. నా భయం అంతా ఒకటే, ఒక పొరపాటుగా మోహపు చూపు చూస్తే నా యేసుప్రభు మాట ప్రకారం నేను మోహపు చూపు చూసి వ్యభిచారం చేసిన వాడిని అవుతాను కదా అనే భయం నా లోపల ఉంది. నా దృష్టిలో నన్ను అడిగితే కరోనా వైరస్ కంటే కొన్ని కోట్ల రెట్టు ప్రమాదకరమైంది పాపం. పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు వద్దు అన్నదాన్ని చేయడం. అయితే మనిషి ఈ కరోనా వైరస్ భయపడి ఎన్నిసార్లు చేతులు అడుక్కుంటున్నాడో అర్థం కావటంలే.
మాస్క్ ఎంత గట్టిగా పెట్టుకుంటున్నాడో అర్థం కావటం లేదు. ఇంట్లో తను తను నిర్బంధించుకున్నాడు, ఎవరికి చేయించినా తిరిగి చేయివ్వటం లే. భయపడిపోయాడు కరోనా వైరస్ అంటే. కరోనా వైరస్ కంటే కొన్ని కోట్ల రెట్లు ప్రమాదకరమైంది మోహపు చూపు. అయితే మోహపు చూపులు ఎంతమంది చూడటం లేదు? అందరూ చూస్తున్నాం. కరోనా వైరస్ మనిషిని చంపగలుగుతుంది, కానీ పాపం అన్నది మనిషిని పాతాళానికి, నరకానికి తీసుకుని వెళ్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది పాపాత్ముల్ని రక్షించడానికి, పాపాత్ముల్ని క్షమించడానికి, పాపాత్ములకి నూతన హృదయాన్ని, నూతన మనసుని, నూతన ఆత్మని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. కరోనా వైరస్ వచ్చే చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోతాం. మోహపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, పాపపు తలంపులు, పాపపు మాటలు, పాపపు ప్రవర్తన ఉంటే నరకానికి జారిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం, యుగయుగాల నరకంలో శిక్ష అనుభవించాలి. కరోనా వైరస్ మనిషిని ఏమి చేయలేదు, ప్రాణం మాత్రమే దిగలుగుతుంది. అయితే పాపము మనిషిని పాతాళానికి తీసుకుని వెళ్తుంది, దేవునికి శాశ్వతంగా దూరం చేయగలుగుతుంది. బైబుల్ చదివే ఒక క్రైస్తవుడిగా, ఒక పాస్టర్గా నాకు కరోనా వైరస్ అంటే పెద్ద భయం లేదు. కారణం ఏంటంటే కరోనా వైరస్ వస్తే ప్రాణం పోతుంది, అదే చివరి మజిలి. అయితే బైబుల్ చదివే క్రైస్తవుడిగా పాపం అన్నది కరోనా వైరస్ కంటే కోట్ల రెట్లు ప్రమాదకరమైంది. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను పాపులను పిలవడానికి వచ్చాను అని. నేను పాపాత్ముని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి హాయిగా రావచ్చు. ఆయన మన హృదయాన్ని బాగు చేస్తాడు, మనకు నూతన స్వభావాన్ని, నూతన ఆత్మని ఇస్తాడు, నూతన జీవన విధానాన్ని ఇస్తాడు, నూతన ఆలోచనలు ఇస్తాడు, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. కరోనా వచ్చిందంటే కరోనా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు. నా కరోనా వచ్చిందేమో లేదా నా కరోనా వచ్చింది అంటే కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే నేను పాపాత్ముడిని అని కనుక ఎవరైనా భయపడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒకే ఒక వైద్యుడి ప్రపంచంలో ఉన్నాడు, ఆయన దగ్గర తప్ప మరి ఎక్కడికి పోయినా మన పాపం అనే జబ్బు పోదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంత నియమ నిష్టలు పాటించినా సరే పాపం అనే రోగం పాదు. పాపం అనే రోగాన్ని పోగొట్టే ఒకే ఒక వైద్యుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యేసు ప్రభుని నీవు నేను దేవుడిగా కలిగి ఉన్నావంటే మన జీవితము ధన్యమైంది. ఎలాగైతే ఆ రోజు చెడిపోయిన వారిని తనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండబెట్టుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఎలాగైతే ఆ ఊరందరి చేత చెడిపోయిన ఆవిడ్ని పాదాలకు ముద్దు పెట్టుకునేలా అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు, ఎలాగైతే సుంకరి గుండెలు బాదుకుంటే నీతిమంతుడిగా తీర్పు తీర్చాడో ఆ యేసు ప్రభువే, ఆ దేవుడే ఈరోజు నీ జీవితంలోకి, నా జీవితంలోకి మనం ఆహ్వానించకపోయినా సరే, మనం అడగకపోయినా సరే, మనం ఆయన్ని పిలవకపోయినా సరే, మనం ఆయన్ని వెదకపోయినా సరే, మన జీవితంలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, పాపుల రక్షకుడు, పాపుల వైద్యుడు నా జీవితంలో, నీ జీవితంలో వచ్చాడు. కాబట్టి ఇప్పుడైనా సరే యేసు ప్రభు నేను ఇంకా పాపం చేస్తున్నాను, నా మనసులో ఇంకా పాప ఆలోచనలు ఉన్నాయి, నా జీవితంలో ఇంకా పాపం చేస్తున్నాయి, ప్రభువా నా పాపాలు తీసివేయండి అని నీవు నేను అడిగితే ఆయన నీ పాపాన్ని, నా పాపాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఆ పాపాత్మురైన స్త్రీ యేసు ప్రభు పరిసయ్య ఇంటికి వచ్చాడని విని ఇంట్లో ఉండి ఉంటే ఆవిడికి పాపక్షమాపణ వచ్చి ఉండేది కాదు. అయితే పరుగు పరుగును వచ్చి ఆవిడ యేసు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుని ఏడ్చి కన్నీళ్లు గాడ్చి యేసు ప్రభుని అలంకరించింది కనుక ఆవిడ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ రోజుకి నీకు నాకు అదే అవకాశం. నీవు నేను యేసు ప్రభుని విస్తారంగా ప్రేమిస్తే మన విస్తార రహస్య పాపాలు క్షమించబడతాయి. కనుక నీవు నేను అడుగుదాం, యేసు ప్రభువా మీరు పాపుల రక్షకుడివి, పాపుల వైద్యుడివి, అయితే నేను పాపరోగంతో బాధపడుతున్నాను నాయన, నా పాపాలు తీసివేయండి, నా జీవితాన్ని మార్చండి, నా మనసును నూతనపరచండి, నా జీవితాన్ని నూతనపరచండి, నాకు కొత్త హృదయాన్ని ఇవ్వండి అని నీవు నేను అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడగడమే తరువాయి.